హలో గైస్, ఈరోజు మనం మాడిఫైడ్ టూల్లో ఉన్న రెస్ట్ ఆఫ్ ది కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మాడిఫైడ్ టూల్లో మనకి స్టార్టింగ్లో చూస్తే అలైన్ అనే కమాండ్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఈ అలైన్ అనే కమాండ్ ఎలా యూజ్ అవుతుందంటే, ఏదైనా ఒక వాల్ని ఇంకొక వాల్కి స్ట్రైట్గా అలైన్ చేయడానికి అవుతుందన్నమాట, అదే వరుసలో సెట్ చేయడానికి అవుతుంది. ఇక్కడ శాంపుల్ వీడియోలో చూస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడున్న వాళ్ళు ఇక్కడికి మూవ్ అవుతుందన్నమాట. అది ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్స్ కావాలి. ఫస్ట్ నేను వాల్స్ డ్రా చేస్తున్నాను, వాల్ జస్ట్ శాంపుల్ వాల్స్ డ్రా చేస్తున్నాను. వాల్ కమాండ్ యూస్ చేసి ఇప్పుడు ఈ వాల్స్కి మనం అలైన్ కమాండ్ ఎలా యూజ్ చేస్తామో ఒకసారి చూద్దాం. మాడిఫై క్లిక్ చేశాను, అలైన్. ఇప్పుడు ఈ వాల్ని ఈ వాల్కి అలైన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏ వాల్కి అలైన్ చేయాలో దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ అయిపోయింది. ఇప్పుడు ఈ వాల్ని దీనికి అలైన్ చేయాలనుకుంటున్నాను. ఈ రెండు ఒకే లైన్ లెక్క వచ్చేసాయి. ఇప్పుడు ఈ వాల్కి ఈ వాల్ని అలైన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ క్లిక్ దిస్ వాల్ అండ్ దెన్ క్లిక్ దిస్ వా. ఇలా అలైన్ అయిపోతుందన్నమాట. అలైన్ అనే కమాండ్ని ఇలా యూజ్ చేస్తాం. అగైన్ ఇప్పుడు ఆఫ్సెట్ అనే కమాండ్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఆఫ్సెట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఆఫ్సెట్ క్లిక్ చేయగానే ఆప్షన్స్ టూల్ బార్లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. గ్రాఫికల్, న్యూమరికల్, కాపీ. గ్రాఫికల్ అంటే జస్ట్ మనం డ్రా చేస్తామన్నమాట, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు. ఇప్పుడు ఈ వాల్ని క్లిక్ చేశాను, ఇక్కడి నుంచి ఈ బేస్ పాయింట్ నుంచి నాకు ఈ బేస్ పాయింట్ వరకు కావాలన్నట్టు నేను డ్రా చేస్తున్నాను ఆఫ్సెట్ని. అలా కాకుండా న్యూమరికల్ అనే వాల్యూ అంటే పర్టికులర్ వాల్యూ, మనకి ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూకి ఆఫ్సెట్ కావాలంటే ఆ వాల్యూని మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు అన్నమాట. సమ్ నాకు 2 మీటర్స్ ఆఫ్సెట్ కావాలి, 2000 mm 2 మీటర్స్ ఎంటర్ చేశాను. నేను ఈ వాల్ పైన క్లిక్ చేస్తున్నాను, 2000తో వచ్చేసింది. అగైన్ ఈ వాల్ ఎక్కడ క్లిక్ చేస్తే అన్ని వాల్స్ వస్తాయి. ఈ వాల్కి 2 మీటర్స్ ఆఫ్సెట్ ఇలా వస్తుందన్నమాట. ఇది ఆఫ్సెట్ వల్ల యూస్. ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, కాపీని క్లిక్ చేస్తే, కాపీ క్లిక్లో ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇది కాపీ అయింది. కాపీ క్లిక్లో లేకపోతే ఇక్కడి నుంచి ఇది మూవ్ అవుతుంది, జస్ట్ మూవ్ అవుతుందన్నమాట. మనం దీని మీద పెట్టగానే రిఫరెన్స్ లైన్స్ చూపిస్తుంది. అది ఇన్సైడ్ చూపిస్తుందా అవుట్ సైడ్ చూపిస్తుందా. అవుట్ సైడ్ చూపించినప్పుడు క్లిక్ చేస్తే అవుట్ సైడ్, ఇన్సైడ్ చూపించినప్పుడు క్లిక్ చేస్తే ఇన్సైడ్ ఆఫ్సెట్ అవుతుంది. కాపీ కమాండ్ క్లిక్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు కాపీ అవుతుంది, లేదంటే అది మూవ్ అవుతుంది కాపీ క్లిక్లో లేకపోతే. అది మనం ఒకసారి చూసుకోవాలి. ఇలా ఆఫ్సెట్ అనే కమాండ్ యూస్ చేస్తాం. అగైన్ ఇందులో మిర్రర్ అనే ఆప్షన్ ఉంది, మిర్రర్ పిక్ యాక్సెస్, మిర్రర్ డ్రా యాక్సెస్. మిర్రర్ పిక్ యాక్సెస్కి మీనింగ్ ఏమంటే, మనం ఏదైనా యాక్సెస్ని పిక్ చేస్తే ఆ పిక్ పాయింట్కి మన ఆఫ్సెట్ అనేది మిర్రర్ అనేది అవుతుందన్నమాట. ఒకసారి మిర్రర్ పిక్ చేశాను, మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ని పిక్ చేసుకోవాలి. సారీ, ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేశాను, మిర్రర్ క్లిక్ చేశాను. మనం ఇప్పుడు ఏదో ఒక యాక్సెస్ని పిక్ చేయాలి. నేను ఇప్పుడు ఈ పాయింట్ పిక్ చేస్తున్నాను, మనకి ఇలా మిర్రర్ అవుతుంది. అయిందా? ఇదేంటంటే మనం ఒక పాయింట్ పిక్ చేసినప్పుడు ఆ పాయింట్కి ఆపోజిట్గా మిర్రర్ అవుతుంది. ఇప్పుడు డ్రా యాక్సెస్ అంటే ఏదో చూద్దాం. డ్రా యాక్సెస్ నీకు ఒక సమ్ యాక్సెస్లో అది మిర్రర్ అవ్వాలన్నమాట. నేను ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ మిర్రర్ అవ్వాలనుకుంటున్నాను. ఆ యాక్సెస్ నేను ఇక్కడి నుంచి, సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఆబ్జెక్ట్ని మిర్రర్ చేయాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అగైన్ మిర్రర్ విత్ డ్రా యాక్సెస్ అండ్ దెన్ డ్రా ద యాక్సెస్ ఫ్రమ్ ద డయాగ్రామ్. నేను ఇక్కడ ఒక 3 మీటర్ నుంచి డ్రా చేయాలనుకుంటున్నాను. జస్ట్ పిక్ ఎ లైన్, డ్రాగ్ స్ట్రైట్లీ, డ్రాగ్. మనకి ఇక్కడి నుంచి 3 మీటర్స్ ప్లస్ 3 మీటర్స్, 6 మీటర్స్, 3
3 మీటర్స్ ప్లస్ 3 మీటర్స్ 6 మీటర్స్ డిస్టెన్స్లో మనకు ఒక మిర్రర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అనమాట. ఈ విధంగా మనం డ్రా యాక్సెస్ని యూజ్ చేసి మిర్రర్ డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. పిక్ యాక్సెస్తో పోలిస్తే మిర్రర్ డ్రా యాక్సెస్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది చేయడానికి. ఓకే, అదే దాని పక్కన చూస్తే మనకు ఒక స్ప్లిట్ ఎలిమెంట్ అనేసి ఒక కమాండ్ ఉంది. దాన్ని ఎలా యూజ్ చేస్తారో జస్ట్ క్లిక్ చేశాను. దాన్ని స్ప్లిట్ ఎలిమెంట్ అంటే ఒక ఎలిమెంట్ని లేదా ఏదైనా ఇప్పుడు మన వాల్ ఏముంది వాల్ని రెండిట్లాగా స్ప్లిట్ చేయడం లేదా మూడిట్లాగా స్ప్లిట్ చేయడం, ఒక వాల్ నుంచి సపరేట్ చేయడం అనమాట. అలా ఎలా సపరేట్ చేస్తుందో చూద్దాం. జస్ట్ వాల్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. ఈ వాల్ మొత్తంలో ఇది స్ప్లిట్ అయిపోయింది అనమాట. మీరు ఎస్కేప్ చేసి చూస్తే ఇదొక వాల్ లాగా ఉంటుంది, ఇదొక వాల్ లాగా ఉంటుంది. ఈ వాల్ని అగైన్ నేను ఇంకా స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. స్ప్లిట్ వాల్ క్లిక్ చేశాను, జస్ట్ వాల్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు చూస్తే ఇదొక వాల్ లాగా ఉంటుంది, ఇదొక వాల్ లాగా ఉంటుంది. అలా మీరు ఎన్నైనా స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఏ ప్లేస్లో అయినా వాల్నే కాదు, మనం డ్రా చేస్తున్నప్పుడు దేన్నైనా స్ప్లిట్ చేసుకోవచ్చు స్ప్లిట్ ఎలిమెంట్ యూజ్ చేసి. దాని పక్కన చూస్తే స్ప్లిట్ విత్ గ్యాప్ అనేసి ఉంటుంది. ఈ స్ప్లిట్ విత్ గ్యాప్ అనేది ఎందుకంటే సేమ్ కమాండే, జస్ట్ కొంచెం గ్యాప్తో స్ప్లిట్ అవుతుంది అనమాట. జస్ట్ చూడగానే మనకి కొంచెం జూమ్ చేయగానే మనకు కనిపిస్తుంది కొంచెం గ్యాప్తో స్ప్లిట్ అయింది. ఆ గ్యాప్ ఎంత అనేది మనం నేను క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఆప్షన్స్ టూల్ బార్లో గ్యాప్ కనిపిస్తుంది. నేను ఈ వాల్యూని 1 మీటర్ ఇస్తున్నా, ఎర్రర్ వచ్చింది. ద వాల్యూ స్పెసిఫైడ్ ఈజ్ అవుట్ ఆఫ్ రేంజ్ అంటే నెంబర్ బిట్వీన్ 1.6 అండ్ 304.8. మనం అప్ టు 304 mm వరకు మాత్రమే గ్యాప్ని ఇవ్వగలం, అంతకన్నా ఎక్కువ ఇచ్చే రేంజ్ మనకు లేదు. కాబట్టి జస్ట్ 200 mm ఇస్తున్నాను. 200 mm తో మనకు గ్యాప్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం స్ప్లిట్ విత్ గ్యాప్ అనే కమాండ్ని యూస్ చేసుకోవచ్చు. దాని పక్కన దాని కింద చూస్తే మీకు అరే అనే కమాండ్ యూస్ చేస్తుంది. అరే అనే కమాండ్ మనం ఆటోకాడ్లో కూడా యూస్ చేసి ఉంటాం, అదే విధంగా కూడా ఇక్కడ యూస్ చేస్తాం అన్నమాట. జస్ట్ నేను ఆర్టిస్ట్ కమాండ్లో ఒక వాల్ని డ్రా చేస్తున్నాను, రెక్టాంగిల్. దీన్ని నేను ఇప్పుడు అరే చేద్దాం అనుకుంటున్నాను. గో టు మాడిఫై అరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే చేయాల్సిందని సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ అరే, మనకి బేస్ పాయింట్ అడుగుతుంది. ఇక్కడ ఆప్షన్స్ టూల్ బార్లో చూస్తే యాక్టివేట్ డైమెన్షన్స్, ఇక్కడ మనకి లీనియర్ ఉంది, పక్కన రేడియల్ ఉంది. మనకి ప్రస్తుతానికి మనం లీనియర్ చేస్తున్నాం. లీనియర్కి ఉన్న ఆప్షన్లు మ్యాక్సిమం నెంబర్స్ టు, నాకు 5 నెంబర్స్ కావాలి. మూవ్ టు సెకండ్ ఆర్ లాస్ట్. సెకండ్ అంటే మీ లాస్ట్ అంటే ఏమంటే ఒకసారి సెకండ్ ఉన్నప్పుడు ట్రై చేస్తున్నాను. స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అంటే మనకు ఫస్ట్ నుంచి ఇది సెకండ్, సెకండ్ నుంచి మనకి ఎన్ని కావాలంటే అన్ని మూవ్ అవుతాయి. మనం ఏదైనా ఇప్పుడు డిలీట్ చేస్తున్నాను, నాకు 4 కావాలి. ఇక్కడ డిలీట్ అయిపోతుంది కానీ ఈ సెకండ్ పాయింట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఒకసారి నేను లాస్ట్ పాయింట్ ట్రై చేసి వస్తాను. సెలెక్ట్ చేశాను అరే. ఇప్పుడు నేను లాస్ట్ పాయింట్ తీసుకుంటున్నాను. సమ్ 5 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. 5 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను బేస్ పాయింట్ నుంచి ట్రాక్ చేసేవాళ్ళు. నేను తీసుకున్న లాస్ట్ పాయింట్ నుంచి నాకు 5 క్రియేట్ అయ్యాయి నేను డ్రా చేసిన దాని నుంచి. ఇది నాకు కంఫర్ట్గా లేదు. నేను జస్ట్ 2 తీసుకున్నాను. నేను 2 తీసుకున్నప్పుడు మాత్రమే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను 5 నెంబర్స్ తీసుకున్నప్పుడు ఈ గ్యాప్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. దట్స్ వై మనం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇప్పుడు యూజ్ చేస్తాం. లాస్ట్ పాయింట్ యూజ్ చేసినప్పుడు మనకు కావాల్సిన గ్యాప్ని మనం ఆల్రెడీ ఎస్టిమేట్ చేసుకొని మనం పిక్ చేయాల్సిన ఎండ్ పాయింట్ని పిక్ చేయాల్సి వస్తుంది. అది కొంచెం క్రిటికల్ కాబట్టి మనం ఎప్పుడు సెకండ్ పాయింట్నే యూజ్ చేస్తాం అన్నమాట. సెకండ్ పాయింట్నే యూజ్ చేస్తారు. కన్స్ట్రైన్ అంటే మనకు స్ట్రైట్గానే వస్తుంది, క్రాస్లు అలాంటివి రావు. ఇప్పుడు ఒకసారి మనం రేడియల్ ట్రై చేద్దాం. రేడియల్ క్లిక్ చేశాను. నెంబర్స్ 6 నెంబర్స్. సెకండ్ పాయింట్ యాంగిల్, యాంగిల్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ సమ్ 30 ఇచ్చాను.
ఇక్కడ ప్లేస్ అనేది ఉంది, ప్లేస్ అనేది అండ్ దెన్ ఇక్కడ సెంటర్ ఆఫ్ రొటేషన్, ఏ పాయింట్ నుంచి రొటేట్ అవ్వాలనేది మన ప్లేస్ అనే ఆప్షన్ ఉంది. ఈ ప్లేస్ని క్లిక్ చేస్తే మనకి ఈ సెంటర్ ఆఫ్ రొటేషన్ పాయింట్ మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆ ప్లేస్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఆ ప్లేస్ని ఇక్కడికి మూవ్ చేశాను. ఇప్పుడు మనకు సెంటర్ ఆఫ్ రొటేషన్ ప్లాన్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మన ఆబ్జెక్ట్ని రొటేట్ చేయాలనుకుంటున్నాను 30 డిగ్రీస్ యాంగిల్స్ 6 నెంబర్స్. ఓకే, నేను ఇప్పుడు పిక్ చేశాను, సమ్ యాంగిల్ ఆల్రెడీ మనం ఇచ్చాం కాబట్టి ఎక్కడ పిక్ చేసినా మనకు 30 డిగ్రీస్ యాంగిల్స్తోనే మనకు మూవ్ అవుతాయి. 6 నెంబర్స్ ఇచ్చాను, 6 నెంబర్స్ అయితే ఇలా వచ్చింది. ఎస్కేప్ చేశాను, ఇలా రేడియల్ అనేది ఇలా రొటేట్ అవుతుంది అన్నమాట. ఓకే, అగైన్ నెక్స్ట్ ఇందులో చూస్తే మనకి స్కేల్ అనేసి కనిపిస్తుంది అన్నమాట. స్కేల్ అంటే ఏమంటే ఒక ఆబ్జెక్ట్ని అది ఉన్న డైమెన్షన్స్ కాకుండా మనకు కావాల్సిన డైమెన్షన్స్కి స్కేల్ చేయడం. ఇప్పుడు ఇదే ఆబ్జెక్ట్ని నేను స్కేల్ చేయాలనుకుంటున్నాను, లేదంటే సపరేట్ ఒక ఆబ్జెక్ట్ డ్రా చేస్తున్నాను. వాల్ రెక్టాంగిల్, ఒక వాల్ని డ్రా చేశాను, దీన్ని నేను స్కేల్ చేయాలనుకుంటున్నాను. మోడిఫై ఫుల్ సెలెక్ట్ చేశాను, స్కేల్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఒక బార్డర్ లైన్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే పాయింట్స్ అడుగుతుంది, వాల్ సెంటర్ లైన్ ఉంది, సెంటర్ లైన్ క్లిక్ చేశాను, ఎండ్ పాయింట్ ఉంది, ఎండ్ పాయింట్ క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను దీని సైజ్ ఇంక్రీజ్ అయినా చేయొచ్చు, డిక్రీజ్ అయినా చేయొచ్చు, బేస్డ్ ఆన్ మై ఒపీనియన్. ఇప్పుడు నేను సైజ్ దీన్ని డిక్రీజ్ చేయాలనుకుంటున్నాను, అప్టు ఎంతవరకు 4 మీటర్స్ వరకు. అక్కడ 4 మీటర్స్ నాకు ఎగ్జాక్ట్ రాలేదు, నేను 4 మీటర్స్ ఎంటర్ చేస్తే ఎగ్జాక్ట్ వాల్యూ 4 మీటర్కి తగ్గిపోయింది. ఇలా దీన్ని మనం మళ్ళీ ఇంక్రీజ్ చేయొచ్చు, సెలెక్ట్ స్కేల్ స్టార్ట్ ఎండ్ అండ్ దెన్ డ్రాగ్. మాకు ఇప్పుడు ఇది 10 మీటర్స్ కావాలంటున్నాను, 10 మీటర్స్ ఎంటర్. ఇప్పుడు ఇది 10 మీటర్స్ స్కేల్ అయిపోయింది అన్నమాట. స్కేల్ అనే కమాండ్ ఇలా యూజ్ చేస్తారు. ఎస్కేప్, దాని పక్కన చూస్తే పిన్ అన్పిన్ అనేసి రెండు కమాండ్స్ ఉన్నాయన్నమాట. పిన్ అంటే ఏమంటే ఒక ఆబ్జెక్ట్ని పిన్ చేసేయడం అన్నమాట, అది దాన్ని ఎడిట్ చేయడానికి అవ్వదు, డిలీట్ చేయడానికి అవ్వదు, ఏం చేయలేము. ఒకసారి నేను ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను, దీన్ని నేను పిన్ చేయాలనుకుంటున్నాను, దీన్ని పిన్ చేస్తాను, పిన్ సింబల్ చూపిస్తుంది మనకి ఇక్కడ. ఇప్పుడు నేను ఎస్కేప్ చేశాను, మోడిఫైకి వచ్చేసాను, కమాండ్ నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాను, దీని డిస్టెన్స్ చేంజ్ చేయాలనుకున్నాను. యాక్చువల్గా మనం క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన పారామీటర్స్ వచ్చేవి మన దీని డైమెన్షన్ చేంజ్ చేసుకోవడానికి, ఇప్పుడు చూపించట్లేదు. ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి అలానే ఉంది, బికాస్ మనం ఆ ఆబ్జెక్ట్ని పిన్ చేసేసాం, అది డిలీట్ చేయడానికి కూడా. ఒకసారి నేను డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, మనకి ఒక ఎర్రర్ వస్తుంది, పిన్డ్ ఆబ్జెక్ట్స్ వీఆర్ నాట్ డిలీటెడ్, టు డిలీట్ ట్రిమ్ అన్పిన్ ద బిఫోర్ యూజింగ్ డిలీట్. మీరు ఒక డిలీట్ చేయాలనుకుంటే ఆ ఆబ్జెక్ట్ని అన్పిన్ చేసి తర్వాత డిలీట్ చేయండి అని చెప్తుంది అనమాట. అగైన్ మళ్ళీ సెలెక్ట్ చేశాను, అన్పిన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ అన్పిన్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను, మనకి పారామీటర్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని డిలీట్ కూడా చేయొచ్చు, డిలీట్ డిలీట్ ఇలా ఆబ్జెక్ట్ని మనం పిన్ చేయొచ్చు, అన్పిన్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ క్లాస్లో మనం ట్రిమ్ ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం, ట్రిమ్ అండ్ ఎక్స్ట్రూషన్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ నౌ. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.